మీరు ఇంటర్ బోర్డు విద్యార్థుల గురించి ఎగ్జామ్స్ గురించి ఆయన అడిగారు. అది తెలంగాణకు సంబంధించినటువంటి విషయం, తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుంది. దాంట్లో బహుశా మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగితే బాగుంటుందేమో. విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి విద్యాభ్యాసం చేసేదానికి ప్రతి ఒక్కదానికి మా పార్టీ మేనిఫెస్టోలో మేము ఆ యొక్క ప్రయోజనాలను కాపాడేదానికి మేము అన్ని అంశాలను పొందుపరిచాం. తప్పకుండా విద్యార్థుల తల్లిదండ్రుల ప్రయోజనాలు కాపాడతాం. ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఒక ఎవరైనా కూడా తప్పైతే తప్పని అంటారు, కరెక్ట్ అయితే కరెక్ట్ అని అంటారు. ఇప్పుడు మీరు ఒక స్పెసిఫిక్ గా ఒక అంశాన్ని గురించి, దానిలో ఇంకా విచారణ పూర్తయిందని నాకు తెలియదు, దానిలో నిజానిజాలు ఏందనేది నాకు తెలియదు. నిజానిజాలు తెలియకుండా ఒక అంశం మీద నా యొక్క నన్ను వ్యాఖ్యానించమంటే వ్యాఖ్యానించడం సమంజసం కాదేమో అని నా ఉద్దేశం. బిగ్గెస్ట్ అదృష్టం, నేను చాలా ఆనందపడుతున్నాను. అలాగే నేను చూశాను యాక్చువల్గా జనసేన కార్యకర్తలు మన లక్ష్మీనారాయణ గారి కాడి నుంచి చాలామంది ఈవెన్ యంగ్స్టర్స్ నాయకులు కానటువంటి కార్యకర్తలు కూడా ప్రజాసేవలో తిరుగుతున్నారు, దాంట్లో బిజీగా ఉన్నారు. ఆయన ఓ పక్క నుంచి గుళ్ళల్లో క్లీన్ చేస్తున్నారు, సముద్రాల్లో ఉండే చెత్తను క్లీన్ చేస్తున్నారు. ఇలా అందరం ఎవరో ప్రతి వాళ్ళు ఏదో ఒక పనిలో ఉన్నాం, మన కార్యకర్తలు కూడా అదే పనిలో ఉన్నారు. కానీ మన ప్రత్యర్థి పార్టీలు సిబిఐ కేసులతో బిజీగా ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నా అపోజింట్గా వైసీపీ తరఫున పేరు రఘురామకృష్ణ దాస్, ఆయన మీద ఇవాళ ఫ్రెష్గా సిబిఐ దాడి జరిగింది. 945 కోట్ల రూపాయలకి, ఇది నేను చెప్పింది కాదు, పేపర్లో వచ్చింది చెప్పండి మీకు, అతని మీద దాడి జరిగింది. అలాంటి వాళ్ళు రేపొద్దున ఎంపీలు అయితే ఏం చేస్తారో నాకు అర్థం కాల. ఇంకా మొత్తం ప్రభుత్వం తాలూకు అన్ని శాఖలను ఇన్ఫ్లుయెన్స్ చేసి మరొక 2-3 వేల రూపాయల కోట్లు సంపాదించుకొని ఇంకొక చిన్న సైజు విజయం మాల్యాలాగా దేశాన్ని విడిచిపెట్టి పారిపోవడానికి ప్లాన్ చేసుకుంటారు. అంతకంటే వీళ్ళ వల్ల ఏం జరగదు. చాలా చాలా గట్టిగా ఫైట్ చేశాను నేను, ఎందుకంటే మనకి, నేను చూశాను మన చోట మా అన్ని నియోజకవర్గాల్లో వెరీ కామన్ ప్రాబ్లం వాటర్, అలాగే పొల్యూషన్, పాడైపోయిన రోడ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. మొన్న లక్ష్మీనారాయణ గారు అన్నారు ముందు గుళ్ళు క్లీన్ చేసుకుంటే అక్కడి నుంచి శుభ్రంగా ఏర్పడితే మనకు ఆరోగ్య సమస్యలు రావని, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. పొల్యూటెడ్, ఎంత పొల్యూషన్ అంటే గోదావరి జిల్లాల్లో ఒక జీవనది గోదావరి. ఆ గోదావరి తోటి ఉండేటువంటి డిస్ట్రిబ్యూటరీస్, ఛానల్స్, కాలువలు మొత్తం పొల్యూట్ అయిపోయినాయి. వివిధ వ్యర్థ పదార్థాలు, కాలుష్యాలు దానిలో కలిసిపోయి ప్రజలకు ఎంత ప్రమాదకరంగా మారినాయంటే వెస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో అక్కడ వాటర్ ఏదో కాచుకున్నట్లాగో తాగి అక్కడ ఫుడ్ తినే వాళ్ళకి ఇంచుమించు చాలామంది క్యాన్సర్ వ్యాధిని పడి లేకపోతే రకరకాల చర్మ వ్యాధులు పడి అవస్థలు పడుతుంది. జస్ట్ నిర్లక్ష్యం, ఈ ప్రజాప్రతినిధులు నాయకుల నిర్లక్ష్యం, ఆ నిర్లక్ష్యానికి ప్రజల ఆరోగ్యం బలైపోతుంది. అవన్నీ చూసిన తర్వాత నాకు చాలా చాలా బాధేసింది. సో ఎట్లాగైనా సరే దీని మీద మనం గెలిచాక గట్టిగా ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నాను. అయినా సరే మనం అందాక అనుకున్నట్టు అది నాకు అవసరం, మార్పు తీసుకొస్తాం, ఆ అంట్లో మాత్రం నేను గ్యారంటీగా ఉంటాను. అందుకని నేను నర్సాపురంలో సెటిల్ అవడానికి డిసైడ్ అయ్యాను. అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ని అంటే ఒక చిన్న ఇదేంటంటే నాకు ఎప్పుడు షాకింగ్గా ఉంటుంది, ఈ వైసీపీ టీడీపీలో ఇంత కరప్టెడ్ గవర్నమెంట్స్, కరప్టెడ్ పీపుల్ అండ్ కరప్టెడ్ గవర్నమెంట్, వాళ్ళ నాయకులు
వాళ్ళ లీడర్స్ చాలా డిబేట్స్లో కానీ స్టేజీల మీద వాళ్ళు ఎంత ధైర్యంగా, ఎంత నిజాయితీగా, ఎంత మాట్లాడుతుంటే, ఇంత అవినీతి వెనకాల పెట్టుకొని వీళ్ళే ఇంత ధైర్యంగా ఉండే, ఏ తప్పు చేయదు, ఏ అవినీతి చేయం, నిజాయితీగా ఉండే వాళ్ళు మనం ఎంత ధైర్యంగా మాట్లాడాలి, ఏం చేస్తారు పెద్దలు మార్గాడు కొంచెం చేస్తారని బాగా అయితే ఇంకో వాడు వచ్చింది అక్కడ నుంచి ఏం చేస్తారు, ఏమి ఇచ్చారు, ఓకే కమా లెట్స్ ఫైట్, ఏం చేస్తారు, నేను రెడీ అయ్యా, నువ్వు మాటతో వస్తే మాటతో వస్తా, చేత్తో వస్తే చేత్తో వస్తా, ఆయుధంతో వస్తే ఆయుధంతో కూడా వస్తా, బీ కేర్ఫుల్. తమ్ముడు చాలాసార్లు అంటాడు ఏమంటాడంటే, నా ప్రాణాలు ఇస్తాను ప్రజల కోసం అని. పవన్ కళ్యాణ్ అంటాడు అలా అనకూడదు, నా పర్సనల్ ఫీలింగ్. కళ్యాణ్ బాబులు అంటాడు 100 ఏళ్ళు బతకాలి, 100 ఇయర్స్ బతకాలి, అలాంటోడు 100 ఇయర్స్ బతికితేనే ప్రజలకు మంచిది. కళ్యాణ్ బాబు కోసం లేకపోతే జనసేన పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వటానికి నాలాంటోడు 100 మంది ఉన్నాం వెలిగి ఉన్నాయి. నేను ఇది మీతో కనీసం చప్పట్లు కొట్టించుకుంటారు కదా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఆల్రెడీ 59 to 60. ఎంత లైఫ్, ఎవ్రీ డే ఈజ్ ఎ బోనస్. ఐల్ ఫైట్, ఏమన్నా తేడా వస్తే సంపూర్ణ రండి ఛాలెంజ్, కానీ మీ దుంప తెంచి వదులుతాను తర్వాత సంగతి. అది నా ఫీలింగ్. ఆఫ్టర్ ఎలక్షన్స్ ప్రతి వాళ్ళు నాకు ఎన్ని సీట్లు వస్తాయి, నా సర్వేలో ఇంత వచ్చింది, నీ సర్వేలో ఇంత వచ్చింది, ఎందుకు ఆల్రెడీ నిక్షిప్తం అయిపోయింది కదా ఈవీఎంలో, ఇప్పుడు డిస్కషన్ ఎందుకు, ఏం ఒక 25 రోజులు ఆగలేరా, ఈలోపుగా ఆ సర్వే అంటాడు, ఈ సర్వే అంటాడు. మనం ఒక్కళ్ళమే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒకడే హాయిగా రూమ్లో కూర్చొని పుస్తకాలు చదువుకుంటా మనశ్శాంతిగా ఉన్నాడు. నాయుడు గారేమో సమావేశాలు, జగన్ గారేమో విజయసాయి రెడ్డితో రకరకాల వింత ట్వీట్లు. విజయసాయి రెడ్డి గారికి, విజయసాయి నాకు ఫ్రెండ్ యాక్చువల్గా, ఒకప్పుడు విజయసాయి రెడ్డికి జేడీ లక్ష్మణ్ గారి మీద ట్వీట్ వేసేంత నైతికత ఉంది అసలు, ఊహించగలమా? ఆయన ఎక్కడ, విజయసాయి రెడ్డి ఎక్కడ, ఆయన మీద 2-3 సార్లు చదివిన తర్వాత బాబు నీతో దరిద్రం మాకొద్దు నా పనులు అని చెప్పి ఆయన వదిలించుకున్నాడు. సో ఇలాగున్నారు మన కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ని ఏ తప్పు లేకుండా మంచిగా పనిచేస్తున్న వాడిని కొంతమంది బీడ్ ఆర్టిస్టులు, పనికి మాలిన సన్నాసులు, సారీ అడ్డగాడిదలు, సారీ టు యూజ్ దిస్, సభ్యత కాదు కానీ కడుపు మంట, తమ్ముడు అంటే ఒప్పుకోలేకపోతున్నాను, నా తమ్ముడు అంటే ఎవడైనా చీల్చి అన్నాడుతుంది, నాకు అది చాలా కోపం. ఈ ఎదవలందరూ, ఈ పనికి మాలిన సన్నాసులందరూ మైకులు వచ్చుకొని వీడియోలో నోటుకు వచ్చినట్టు మాట్లాడారు కళ్యాణ్ బాబుని. ఏం తప్పు చేశాడరా, మిమ్మల్ని ఏమైనా అన్నాడా, మీ గురించి ఎప్పుడైనా ఒక తప్పట్టు మాట్లాడా, వాడిని పట్టుకొని మీరు అంటారా, ఒరే రాస్కెల్స్, తెలంగాణలో 17 మంది విద్యార్థులు చచ్చిపోతుంటే ఒక్క ఎదవ మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, ఇలా సైనికులు మాట్లాడారు, శంకర్ గౌడ్ మాట్లాడాడు, అది జనసేన స్పిరిట్. సో లీడర్స్ తీసుకుంటే ఒక లీడర్ మాట్లాడలా, చచ్చిపోయారండి 17 మంది పసిబిడ్డలు, ఇంటర్మీడియట్ చదువుతాడు, ఊహించగలరా ఆ చిన్నబిడ్డ శవం ఇట్లా ఉంటే తల్లిదండ్రులు ఎంత ఫీల్ అవుతారో, అటు చచ్చి ఉరి తీసుకునో మందులు వేసుకోనో ఏదో టాబ్లెట్స్ పట్టి చచ్చిపోయారు, మళ్ళీ కనగలవా, మళ్ళీ అలాంటి పిల్లలు లైఫ్ తీసుకురాగలవా, కేవలం బోర్డు నిర్లక్ష్యం, తెలంగాణ ప్రభుత్వంతో వాళ్ళకు ఉదాసీనత, దాన్ని క్వశ్చన్ చేయడానికి ఈ సో కాల్డ్ పెయిడ్ ఆర్టిస్ట్ వాళ్ళకి ఎవరికి ధైర్యం లేదు, బట్ మనల్ని అంటారు, బట్ వీ విల్ ఫైట్. మనం ఎక్కడ యుద్ధం చేసే దమ్ము సత్తా మనకే, జన సైనికులు తెలంగాణలో ఫైట్ చేస్తున్న జన సైనికులు ఇంకే పార్టీ వాళ్ళు లేరు. ఈయన అంతమంది చచ్చిపోతుంటే జగన్ కానీ విజయసాయి రెడ్డి గారు కానీ ఒక్కళ్ళు కూడా మాట్లాడాల, అది మనకు సంబంధం లేదు, అది పక్క ప్రభుత్వం సంబంధం. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడతారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆ ప్రాబ్లం ఇప్పుడు తాగునీళ్ళకు ప్రాబ్లము, పొల్యూషన్ ప్రాబ్లము, రోడ్డు ప్రాబ్లము, తినే తిండికి ప్రాబ్లము, అది హెల్త్ ప్రాబ్లం, ఇన్నుంటగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద ఇలా తీసుకుంటారు తప్పు అని ఎందుకంటే మాట్లాడతారు, వెళ్ళి ఆ ఇంటర్మీడియట్ చచ్చిపోతున్నారు వాళ్ళ గురించి ఒక మాట్లాడి, మీ దమ్ముంటే, ఎవరికి దమ్ము లేదు, బికాస్ కేసీఆర్ గారు ఇట్లా పెడతారు.
మాకు భయం లేదు కేసీఆర్ అంటే. వి రెస్పెక్ట్ కేసీఆర్ బట్ వి డోంట్ ఫియర్ అబౌట్ కేసీఆర్. వి డోంట్ కేర్. కాబట్టి మన జన సైనికులు మన వాళ్ళు ఇప్పుడు అవల ఇంకా ఇప్పుడు జస్ట్ May 23 వరకు ఇది ఒక టీజర్. అసలు సినిమా 2024 దాకా ఉంటుంది, అప్పుడు చూపిద్దాం. డెఫినెట్లీ షో ఇరగ కొట్టడానికి రెడీగా ఉండండి. అసలు పని చేద్దాం. ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా ఉన్నాయి. మాదాస్ గంగాధర్ లాంటి పెద్దల విషయాలు మీకు చెప్తారు. ఎప్పుడు రమ్మన్నా, ఎక్కడికి రమ్మన్నా, ఇక్కడికి రమ్మన్నా సరే ఒక కబురు పెట్టండి. మీ ముందు రెక్కలు కట్టుకొని వాళ్తాను, మీకోసం కూడా ఏదైనా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.